హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సురేఖ ఈరోజు కథలోకి వెళ్దాం కొత్తగా పెళ్ళైన అమ్మాయి మాసమని పుట్టింటికి వస్తుంది అమ్మ పిలిచిన వినపడిన ధోరణిలో ఆలోచిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి స్నేహితురాలు వస్తుంది ఎందుకలా బాధగా ఉన్నావు అని అడుగుతుంది మన భర్త గురించి చెబుతుంది అసలేం జరిగింది మన భర్త గురించి ఏం చెప్పింది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన అద్భుతమైన కథ రాధా రాధా అని వాళ్ళ అమ్మ పిలుస్తున్నా కూడా ఏదో ఆలోచనలు తనను నిలకడగా ఉండనివ్వడం లేదు రాధా వాళ్ళమ్మ గదిలోకి రాగానే ఎంతకీ పలకకపోవడంతో మీద ముట్టికాయ వేసింది వెంటనే స్పృహలోకి వచ్చిన రాధా ఏంటమ్మా అలా ముట్టికాయ వేశావు ఏంటి నీ గోలా అని విసుక్కుంది నీకోసమే నీ స్నేహితురాలు అరగంట నుండి ఎదురుచూస్తూ ఉంది నువ్వేమో నీ గది నుండి బయటికి రావడం లేదు అని అనడంతో రాధ ఒక్క ఒదున మంచం మీద నుంచి లేచి ఏంటి నా కోసం ప్రియా వచ్చిందా అంటూ సంతోషంగా బయటకు పరిగెడుతుంది అలా బయటికి పరిగెత్తగానే వాళ్ళమ్మ ఒక నెట్టూర్పు విడిచి ఏంటో ఈ కాలం పిల్లలు ఇప్పటివరకు వరకు ముడుచుకొని ఉంది తన స్నేహితులు రాగానే లేడి పిల్లలా పరుగులు తీస్తుంది అని తన పనిలో పడిపోయింది రాధా బయటికి వెళ్ళి తన స్నేహితురాలు ప్రియను చూసి చాలా సంతోషంగా ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు అని అడుగుతుంది ప్రియా నాకేం బాగానే ఉన్నా మరి నీ సంగతి ఏంటి కూతురా అనడంతో నేనేమి కూతుర్ని కాదు మా పెళ్ళయ్యి రెండు నెలలు అవుతుంది అని అనడంతో వెంటనే ప్రియా హలో మేడం పెళ్ళైనా సంవత్సరం వరకు కూతురే అని అంటారు ఇంతకీ ఏంటి విషయం నేను వచ్చి అరగంట సేపైనా కూడా దర్శన భాగ్యం లేదు అని అంది మా అన్నతో ఫోన్లో అంత బిజీగా ఉన్నావా అని అనడంతో రాధ ఒక్కసారిగా డల్ అయిపోయి నా బతుక్కి అదొక్కటే తక్కువ అని అనడంతో ప్రియా ఏంటి అలా అంటావు అన్నయ్యా నిన్ను సరిగా చూసుకోవడం లేదా అని అనడంతో చూసుకోవడం బాగానే చూసుకుంటాడు కాకపోతే నేను ఎంత మాట్లాడినా కూడా తిరిగి తన నవ్వే సమాధానంగా వస్తుంది రాధా అలా చెప్పడంతో ప్రియా అయోమయంగా నువ్వు సమాధానం ఏంటే సరిగ్గా చెప్పు అనడంతో రాధా ప్రియాని తన గదిలోకి తీసుకొని వెళ్ళి తను బెడ్ మీద కూర్చోబెట్టి తను ఎదురుగా కూర్చొని ఏం చెప్పమంటావే నా బాధ ఎవరైనా కొత్తగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళు సినిమాలకు షికార్లకు పార్కులు అని సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కానీ మీ అన్న మాత్రం ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అంటారు నేను ఏదైనా వంట మంచిగా చేసినప్పుడు మెచ్చుకోవడం కూడా తెలియలేదు ఎంతసేపు నేనొక్కదాన్నే మాట్లాడాలి ఆయనతో సరదాగా కబుర్లు చెప్పరు అంతదాకా ఎందుకు ఆషాఢమాసం వచ్చింది అని నేను మా పుట్టింటికి వచ్చాను పది రోజులవుతుంది ఇంతవరకు ఒక్క ఫోన్ లేదు పాడులేదు నేనే ఫోన్ చేస్తే మాత్రం మాట్లాడతాడు అని చెప్పడంతో ప్రియా మాట్లాడుతూ చూడు రాదా నేను కొన్ని విషయాలు అడుగుతాను చెప్తావా అని అనడంతో వెంటనే అదేంటే అలా అంటావు నాకున్న ఏకైక ప్రాణ స్నేహితురాలు నువ్వే నీకు కాక ఇంకెవరికి చెప్తాను అనడంతో సరే మరి మా అన్నయ్య నువ్వు కబుర్లు చెప్తున్నప్పుడు నిన్ను విసుక్కోవడం కానీ మాట్లాడవద్దు అనడం కానీ చేస్తారా అని అనడంతో రాధా వెంటనే లేదు అలా ఏమీ అనరు నేను ముందే వాగుడుకాయ కదా ఇన్ని మాటలు మాట్లాడినా అదేదో చెవుల్లో అమృతం పోసినట్లుగా నవ్వుతూనే ఉంటారు అని చెప్పడంతో తిన్నగా నవ్వి సరే నీకు ఏమైనా వస్తువులు కావలసినప్పుడు ఏదైనా అడిగితే కాదన్నాడా అని అనడంతో లేవే ఒకరోజు ఆన్లైన్లో ఒక శారీ చూశా చాలా బాగుంది కదా అని అన్నాను వెంటనే వారితో పాటు మ్యాచింగ్ జ్యువెలరీ కూడా బుక్ చేసి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అని చెప్తుంది సరే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నుండి అన్నయ్య ఫోన్ చేయలేదు అన్నావు కదా మరి నువ్వు చేసినప్పుడు ముందు నువ్వుగా ఫోన్ పెట్టావా అన్నయ్య పెట్టేశాడా అని అనడంతో ఆయన ఎక్కడ పెడతాడు ఫోన్ మాత్రం చేయడు కానీ నేను చేస్తే మాత్రం ఏం రియాక్షన్ ఉండదు కానీ ఎంతసేపైనా వింటూనే ఉంటారు ఇక నాకే విసుకొచ్చి ఫోన్ పెట్టేస్తాను అని అనడంతో ప్రియా మాట్లాడుతూ చూడు రాదా కొందరు తమ ప్రేమను వ్యక్తపరచగలుగుతారు ఇంకొందరు వారి ప్రేమను వ్యక్తపరచలేరు బయటకు చెప్పినంత మాత్రాన అవతల వ్యక్తి పట్ల ప్రేమ లేనట్లు కాదు కదా అని అనడంతో ఏమో ప్రియా నాకు ఏమీ అర్థం కావడం లేదు నాకేమో మా ఆయన్ను చూడాలి అనిపిస్తుంది ఆషాఢ మాసం కూడా ఇప్పుడే రావాలా నా ప్రాణానికి అంటూ మాట్లాడటంతో ప్రియా రాధానెత్తి మీద ఒకటి ముట్టికాయ వేసి ఇప్పుడు దాకా మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి అప్పుడే బెంగగా మాట్లాడుతున్నావా అని అనడంతో రాధా తన తల రుద్దుకుంటూ పోవే నా బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు ఈసారి ఆషాఢమాసం మాసం అయిపోయిన తర్వాత మా ఆయన తీసుకెళ్తాడు అసలు నేనెప్పుడు నీతో మాట్లాడను అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో అనడంతో ప్రియా మరొక ముట్టికాయ మీద వేసి నీ విలువ మా అన్న తెలుసుకోవడం కాదే మా అన్న విలువ నువ్వు తెలుసుకుంటావు చూడు అని అనడంతో ఓ అబ్బో అని రాధా మూతి ముప్పై వంకర్లు తిప్పుతుంది రాధా అలా మూతి తిప్పడంతో ప్రియా వెంటనే నా ముందు కాదు మా అన్నయ్య ముందు మూతి తిప్పితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అని నవ్వుతూ కన్నుగొడుతుంది రాధా ఆ మాటకు సిగ్గుపడుతూ అయినా ఈసారి నేను మీ అన్నయ్యతో ఏమీ మాట్లాడను అని అంటుంది సరే అదీ చూద్దాంలే అని ప్రియా తన ఇంటికి వెళ్ళిపోతుంది ఆషాఢమాసం అయిపోవడంతో రాధా అత్తయ్య గారు రాధా భర్త అయినటువంటి మాధవ్కి ఫోన్ చేసి మాధవ్ మాసం పూర్తయింది నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకొనిరా అని చెప్పడంతో మాధవ్ తన అత్తగారింటికి వెళ్ళి రాధని తీసుకొని వస్తాడు వచ్చిన దగ్గర నుండి రాధా ఇది వరకులా మాట్లాడకుండా తన పని మాత్రం తను చూసుకుంటూ ఉంది మాధవ్ తన ప్రాజెక్టు వర్క్లో బిజీగా ఉంటాడు రాధాకి ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడంతో మెళికలు తిరుగుతూ అలాగే బెడ్ మీద పడుకొని ఉంటుంది మాధవ్ ఈవినింగ్ అయ్యేసరికి కాస్త రిలాక్సేషన్ కోసం ల్యాప్టాప్ క్లోజ్ చేసి రాధా కోసం చూస్తాడు కనిపించకపోయేసరికి బెడ్రూమ్లో చూస్తే తను బెడ్ మీద ముడుచుకొని పడుకుని ఉంటుంది రాధా ఆ టైంలో పడుకొని ఉండేసరికి మాధవ్కి ఏమీ అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళి ఏమైనా జ్వరం వచ్చిందేమో అని నుదుటి మీద చెయ్యి పెడతాడు తన భర్త స్పర్శతో వచ్చిన రాధా వెంటనే లేచి ఈ పెట్టమంటారా అని అడుగుతుంది తను అలా చేయడంతో మాధవ్ ఒక్కసారిగా బెడ్ వైపు చూస్తాడు రాధా పడుకొని ఉన్న ప్లేస్లో బ్లడ్ ఉంటుంది మాధవ్కి అర్థమవుతుంది అది రాధా పీరియడ్ టైం అని రాధా అక్కడ చూసిన వెంటనే సారీ అండి చూసుకోలేదు ఇప్పుడే క్లీన్ చేస్తాను అని ఒక పక్క కడుపు నొప్పితో బాధపడుతూనే బెడ్షీట్ మార్చడానికి అటువైపుకు తిరుగుతుంది మాధవ్ రాధా చేతిని పట్టుకొని తన వైపు తిప్పుకొని రాధా రెండు చెంపలను తన అరచేతిలోకి తీసుకొని ఏరా కడుపు నొప్పిగా ఉందా అని ఎంతో లాలనగా అడిగేసరికి రాధా ఒక్కసారిగా ఏడుస్తూ చాలా నొప్పిగా ఉందండి అంటుంది మాధవ్ రాధని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాను అని చెప్పి తీసేసి వేరే బెడ్షీట్ మారుస్తాడు రాధా వెంటనే అయ్యో మీకెందుకండి ఈ పనులు అని అంది నా భార్య పనులు నేను చేయడంలో నాకేమి చిన్నతనం కాదు ఈ ప్లేస్లో నా తల్లి అలాగే నా చెల్లి ఉన్నా ఇలాగే చేస్తాను అని చెప్పడంతో రాధాకి చాలా సంతోషం వేసింది తనకు అమ్మ స్థానం ఇచ్చినందుకు మాధవ్ తర్వాత గీజర్ ఆన్ చేసి తన బట్టలన్నీ తీసిపెట్టి చిన్నగా వాష్రూమ్ దగ్గర వదిలిపెట్టి నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్తాడు రాధా రెడీ అయి వచ్చేసరికి మాధవ్ తనకి వేడివేడిగా పూరి ఒక సూప్ రెడీ చేసి తీసుకొని వస్తాడు రాధా ఏంటది అన్నట్లు చూడటంతో ఇది చెల్లికి ఈ టైంలో అమ్మ రెడీ చేసేస్తుంది ఇది తాగావంటే కాస్త రిలాక్స్గా ఉంటుంది అని స్వయంగా తానే కొంచెం కొంచెం తాగిస్తూ ఉంటాడు ఆ టైంలో రాధాకి మాధవ్లో తన అమ్మ కనిపిస్తుంది నీటుగా చిన్నపిల్లలకు వచ్చినట్లు తన మూతి తుడిచి ఇప్పుడే వస్తాను ఉండు అని లోపలికి వెళ్ళి తను రెడీ చేసిన ఒక ఆయిల్ తీసుకొని వస్తాడు రాధాను సోఫాలో కూర్చోబెట్టి తన క్రింద కూర్చొని తన పాదాలకు మెల్లగా ఆయిల్ రాస్తూ ఉంటాడు రాధ తన పాదాలను వెనక్కి తీసుకునేంతలో మాధవ్ రాధా పాదాలను గట్టిగా పట్టుకొని ఈ టైంలో టీ ఆయిల్ రాసుకుంటే చాలా బాగుంటుంది అని ఒక పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేశాడు ఆ టైంలో రాధాకి తన భర్తలో ఒక తండ్రి కనిపిస్తాడు రాధాకి ఆనందంతో కళ్ళనీళ్లు వస్తాయి వెంటనే లేచి తన కళ్ళను తుడుస్తూ ఏంట్రా కడుపు నొప్పిగా ఉందా అని అనందంతో రాధా తల అడ్డంగా ఊపుతూ మాధవ్ని గట్టిగా హగ్ చేసుకుంది మాధవ్ రాధా తల నిమురుతూ తన తలపై ఉద్దుపెట్టి ఏం కాదు మా ఒక గుడేస్ ఓపిక పట్టు తగ్గిపోతుంది అని చెప్పి తను పడుకొని రాధాని తన హృదయం మీద పడుకోబెట్టుకొని చిన్నగా తన పొట్ట నిమురుతూ ఉంటాడు తను అలా నిమరడంతో రాధాకి అప్పటిదాకా ఉన్న నొప్పి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది రాధాకి అప్పుడు స్నేహితురాలు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది ప్రేమను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వ్యక్తపరుస్తారు ఇన్ని రోజులు తన భర్త తనతో కబుర్లు చెప్పడం లేదు తనని పొగడటం లేదు అని బాధపడింది కానీ ఈరోజు ఈ సమయంలో తన భర్త తన మీద ఇంత ప్రేమ చూపించడంతో తనకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చి మాధవ్ని గట్టిగా హగ్ చేసుకొని సారీ అండి ఇన్ని రోజులు మీరు నా మీద ప్రేమ చూపించడం లేదు అని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పడంతో మాధవ్ చిన్నగా నవ్వి నువ్వంటే నాకు చాలా ప్రేమరా కాకపోతే నేను నీలాగా ప్రేమను వ్యక్తపరచలేను అది కాక ప్రాజెక్ట్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను ఇక నుంచి నీ ఇష్టానికి తగ్గట్లుగానే నేను నడుచుకుంటాను అని అనడంతో లేదు మీరు మీలాగే ఉండండి నా మాటలతో మీకు పిచ్చెక్కిస్తా అని అనడంతో ఏం కాదు నా రాధా ఏం మాట్లాడినా నాకు అమృతం పలుకుల్లాగే ఉంటాయి అని అనడంతో రాధా తన భర్త ప్రేమలోని మరో కోణాన్ని చూసి చాలా సంతోషపడుతూ మరింత ప్రేమగా తన భర్తని కౌగిలించుకొని ప్రశాంతంగా తన భర్త హృదయం మీద నిద్రపోతుంది ఇలా రాధా మాధవుల ప్రేమ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్